పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను గణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొనేలాగా చూడాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి పంచాయతీ కార్యదర్శులను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరుగుతున్నట్లుగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి తెలిపారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ కార్యదర్శులతోనూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతోనూ ఉపాధి హామీ ఫీల్డ్ హెడ్లతోనూ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల విస్తరణాధికారి బ్రహ్మం, ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, ఇంజనీరింగ్ ఐ ఈరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను నిర్వహించాలని ఆదేశించారని, అందులో భాగంగా కొమరోలు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 16వ తేదీ నుండి 21 వరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 16వ తేదీ మరియు 21వ తేదీన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, కావున పంచాయతీలో ఈ వారోత్సవాల సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఉపాధి హామీ కింద ప్రారంభించబోయే షెడ్లను కూడా సిద్ధం చేసి ఉంచాలని కోరారు. మరి ముఖ్యంగా ఈ పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించి మన కొమరోలు మండలంలో, మరి మన మండలంలో 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మరి పల్లె పండుగ వారోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మన గౌరవ శాసనసభ్యుల వాళ్ళు మరి 16వ తేదీన మన కొమరోలు పట్టణానికి పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఈ సిమెంట్ రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మరి దయచేసి అందరూ కూడా మన కొమరోలు మండల ప్రజలు, తర్వాత అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, మరి ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత గౌరవ ఎంపీపీలు, డిప్యూటీసీలు, వీళ్ళందరూ కూడా మరి హాజరై మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే మనకి 21వ తేదీన కూడా గౌరవ శాసనసభ్యుల వారు రాజుపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా అటెండ్ అవుతామని షెడ్యూల్ ఇచ్చున్నారు. దయచేసి ఈ కొమరోలు మండల ప్రజా నాయకులు, తర్వాత అధికారులు, వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దానిలో భాగంగా మండల కొమరోలు మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఈ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మరి వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందస్తు కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి అనే పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించి మరి గ్రామాల్లో ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలనే దాని మీద కూడా వాళ్ళందరికీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు తుఫాను ప్రభావం ఈ 2-3 రోజులు ఎక్కువగా ఉంటుందని మరి గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేసినారు. కాబట్టి దానికి సంబంధించిన కూడా సూచనలు, సలహాలు ఆ గ్రామాల్లో ఎక్కడైనా కూడా ఈ తుఫాను ప్రభావానికి సంబంధించి ఏదైనా పాత గృహాలకు సంబంధించి పడిపోయినట్లయితే వాటికి సంబంధించి, పశువులకు సంబంధించి, తర్వాత ఆ గ్రామంలో ఉండే చెరువులు, కుంటలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన కూడా వారికి పూర్తిగా సమాచారం మాకు మండల స్థాయి అధికారులందరూ కూడా తెలియజేయమని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తుఫాను ప్రభావితం ఉన్న రోజులలో దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన కొమరోలు మండలానికి సంబంధించి మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి గౌరవ శాసనసభ్యుల వారు మరి 16వ తేదీన అంటే ఎల్లుండి ఉదయం 10:30 గంటలకి వస్తున్నారు. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ మండలంలోని అందరూ ప్రజలు, ముఖ్య నాయకులు, తర్వాత వీళ్ళందరూ కూడా హాజరై మరి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అందరూ కూడా హాజరై, అలాగే మనకు గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా దర్శ